విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలోని 28వ వార్డు సచివాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకానికి తీరని అవమానం ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 15వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో స్థానిక వైసీపీ నేతలు సచివాలయ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. జాతీయ జెండాను పోలిన విధంగా తయారు చేయించిన కేక్ను నర్సీపట్నం చైర్పర్సన్ గుదిబండ ఆదిలక్ష్మి కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు సిబ్బంది ఒకరికొకరు కేక్ తినిపించుకున్న దృశ్యాలు కాస్త బయటకు పొక్కడంతో వారి నిర్వాహకం ఆలస్యంగా వెలుగు చూసింది. విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలోని 28వ వార్డు సచివాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకానికి తీరని అవమానం ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 15వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో స్థానిక వైసీపీ నేతలు సచివాలయ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. జాతీయ జెండాను పోలిన విధంగా తయారు చేయించిన కేక్ను నర్సీపట్నం చైర్పర్సన్ గుదిబండ ఆదిలక్ష్మి కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు సిబ్బంది ఒకరికొకరు కేక్ తినిపించుకున్న దృశ్యాలు కాస్త బయటకు పొక్కడంతో వారి నిర్వాహకం ఆలస్యంగా వెలుగు చూసింది. Gracias.